హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు కవిత డ్రీమ్ హోమ్ ఛానల్ ఈరోజు స్పెషల్ వచ్చేసి ఏంటంటే బొడ కాకరకాయ దీన్ని ఆ కాకరకాయ అని కూడా అంటారు ఇది సీజనల్ వెజిటబుల్ సో దీన్ని ఎలా వండుకోవాలనేది చెప్తాను దీన్ని డీప్ ఫ్రై చేసుకోవచ్చు కర్రీ చేసుకోవచ్చు నేనైతే గ్రేవీ చేస్తున్నాను చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సో దీనికి ఏమేమి కావాలో చూడండి టమాటా ఆనియన్ కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి అల్లము వెల్లుల్లి జీలకర్ర ధనియాలు సాజీరా లవంగాలు చెక్క ఇవన్నీ కావాలి అయితే ఇవన్నీ మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి మిక్సీ చేసుకోవాలి ఇందులో మిక్సీ చేసేప్పుడే కొంచెం కారపొడి కూడా వేసుకుంటే ఏంటంటే కలర్ఫుల్గా ఉంటుంది అందుకని కొంచెం కారపొడి కూడా వేసేసుకోవాలి దీన్ని మిక్సీ చేసి పెట్టుకోవాలి దీన్ని ఈలోపు ఈలోపు మనం బోడ కాకరకాయని కొంచెం ఫ్రై చేసుకుందాం అది కొంచెం ఆయిల్ వేసేసి అందులో జీలకర్ర ఆవాలు కరివేపాకు పోపుకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ వేసేసుకొని దీన్ని ఫ్రై చేసుకుందాం కొంచెం ఇంగువ కూడా వేస్తాను పోపులో చాలా టేస్టీగా ఉంటుంది ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి లేదంటే అవాయిడ్ చేయండి కొన్ని పచ్చిమిర్చి కొద్దిగా పసుపు కరివేపాకు వేసేసి దీన్ని కొంచెం ఫ్రై చేసేసుకొని దీనికి కావాల్సినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న బోడ కాకరకాయ కాకరకాయ అంటారు కదా దాన్ని కూడా ఇందులో వేసేసుకుందాము ఇది సీజనల్ వెజిటబుల్ అన్ని టైంలలో దొరకదు కాబట్టి ఇది దొరికినప్పుడు మనం తినడం రేట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది తినడం కూడా మంచి మనకి హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి ఇది దొరికినప్పుడు మనం తీసి ఎక్కువ రేటు ఉన్నా సరే పెట్టుకొని తీసుకోవడం బెటర్ ఫ్రెండ్స్ దీన్ని మనం ఇలా ఫ్రై చేసిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న గ్రేవీ ఉంది కదా ఆనియన్ పేస్ట్ ఇవన్నీ మసాలా కూడా వేసి మిక్సీ చేసి పెట్టుకున్న గ్రేవీ ఉంది కదా అది ఇందులో వేసేసి కాసేపు కలిపేసిన తర్వాత దీన్ని మూత పెట్టేసి బాయిల్ చేసేసుకోవాలి కొంచెం వాటర్ కూడా యాడ్ చేయాలి కొంచెమే వాటర్ యాడ్ చేయాలి ఎక్కువగా యాడ్ చేయవద్దు ఇది చాలా టేస్టీగా ఉంటుంది గ్రేవీ బూడకక్కరకాయ గ్రేవీ చాలా బాగుంటుంది ఇది సీజనల్ వెజిటబుల్ దొరికినప్పుడు తీసుకొని మనము ఇది ఇలా వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి పెళ్ళిక ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోద్దు వాళ్ళు కూడా పెట్టుకోండి వాళ్ళు పెట్టుకోవడం వల్ల నేను చేసిన వీడియోస్ వెంట వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి థ్యాంక్ యూ